మంచిదే కొడితే కోర్ట్ పడ మంచిదే పెట్టాలి అట్టాగా పెట్టాలి మంచిదే ఇంకో తగ్గుతాయి ఇట్లాంటివి ఇంకో రెండోసారి ఎవరు చేస్తాక భయపడతాం తగ్గు ఇంకెవరో ముందడుగు వేయరు భయపడతారన్నమాట చక్కగా రోడ్డు మీద స్వచ్ఛ ఎంత అర్ధరాత్రినా తిరగలుగుతారు ఏ కులమైన రెడ్డిషన్ ఎడ్డిషన్ ఎవరికైనా కానీ ఒకటే శిక్ష ఒకటే అమలు జరగాలి ఆ కులమని ఈ కులమని తేడాలు ఉండకూడదు మన తానైన పార్టీలకి కూడా ఏమి ఉండకూడదు అలా చేస్తేనే జరిగినట్టు ఒకేలా ఎమ్మెల్యేకి ఒకరికి ఎంపీకి ఒకరికి అనే విధంగా ఉండకూడదు కదా లేని వారికి ఒకరికి విధంగా ఉండగా అందరికి ఒకలాగానే ఉండాలి మా ఆడపిల్లలు బయటకు వెళ్తే అట్లా చేస్తున్నారు చేయకూడదు కదా తప్పు కదా అందరికీ ఒకటే శిక్ష వేయాలి జగన్ తీసుకున్న నిర్ణయం జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది 21వ రోజుకి ఇప్పుడు ఎవరికైనా మరణశిక్ష అన్నారు కదా అది అమలు చేస్తే ఎవరు భయపడరు తిరగాలనంటే బయటికి ఆడపిల్లలు రావాలంటే భయపడుతున్నారు కదా ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు బంకుకి వెళ్తారు మధ్యలో ఎక్కడన్నా బైక్ ఆగిపోయింది అనుకో వాళ్ళకి మరి పెట్రోల్ అయిపోద్ది బాటిల్ తీసుకెళ్తే బాటిల్లో పెట్రోల్ పోయట్లేదు మరి ఈ దిశాత్తి కేసు గురించే కదా ఇది కూడా అమల్లోకి వచ్చింది బాటిల్లో పెట్రోల్ పోయకపోవడం ఇలాంటివన్నీ వాటి గురించే కదా ఇప్పుడు ఇది అమలు పరిచారనుకో కుర్రోళ్ళంతా జడుస్తారు ఆడపిల్లలతో మాట్లాడాలన్నా కానీ ఇది అవుతారు కరెక్టే కరెక్టే సూపరు బాగా చేశాడు జగన్ అది అమలు పరిస్తే నిన్న గుంటూరులో జరిగింది కదా ఆ చిన్నపిల్లని 5 ఏళ్ల పాపని ఇంటర్మీడియట్ కుర్రోడు లైంగికంగా వేధించాడు కదా ఆ వేధి వాడికి 24 గంటలు అయింది ఇది వచ్చి అని తెలిసి కూడా చేశాడంటే వాడికి ఎన్ని గట్స్ వాడు తప్పనిసరిగా వాడికి శిక్ష అమలు పరచాల్సిందే ఒకరికి అమలు పరిచారనుకోండి ఇంకా రెండో వ్యక్తి అలాంటి వాటికి పాల్పడారని మేము అనుకుంటున్నాం వెంటనే శిక్షించారు చాలా బెటర్ శిక్షించారు కదా అట్లా శిక్షిస్తూ ఉంటేనే కుర్రోళ్ళకి కానీ ముసలోళ్ళకి కానీ కొద్దిగా బుద్ధి వస్తుంది దిశాత్య కేసుకు త్వరితగతిన చాలా మంచి తీసుకున్నాడు సజ్జనార్ గారు ఆయనకి వందనాలు జగన్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు జగన్ గారు దిశాత్య కేసు గురించి బాగా చూసి పెడతా అంటున్నారు కదా చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు అలాగే చేస్తే ప్రభుత్వం అలాగే ఉంటే మాలాంటి ఆడపిల్లలు నిజమైన స్వతంత్రం ఆయన పెట్టిన తర్వాత మా పిల్లలు బయట తిరిగాక అర్ధరాత్రి కూడా ఎవరు కెలక్కకుండా ఉంటే అది భయపడకుండా ఎవరు కుర్రోళ్ళు అన్నోళ్ళు ఆడపిల్లల్ని ఏమి చేయకుండా ఉంటే నిజమైన స్వాతంత్రం ఆ రోజు వచ్చింది ఎప్పుడో 49లో వచ్చింది కాదు ఇప్పుడు వచ్చింది స్వాతంత్రం అర్థమైందా అది మేము అనుకునేది కరెక్టే జగన్ గారు చేసింది కరెక్టే కరెక్టే అని మేము అనుకుంటున్నాం ప్రజలంతా కూడా అలాగే అనుకుంటున్నాం బాగుంటుంది ఇంకా అసలు 21 రోజు కూడా టైం ఇవ్వకుండా అప్పటికప్పుడు కాల్చి పారేసినా కానీ బాగుంటుంది ఇంకా వేరే కుర్రోడు ఎవడో ఏమి చేయడు కదా భయపడతారు కదా ఎవరికైనా ప్రాణభీతి ఉంటుంది చిన్న ఒక 2 నిమిషాల కోసం వాడు ప్రాణం తీసుకోడు కదా అందుకని భయపడతారు ఎక్కడ వాళ్ళు అక్కడ అప్పటికప్పుడు చేసేయాలి జగన్ గారు చెప్పినట్లు ఈ అయోధ్య కేసు అయితేమే ఆ దిశ కేసు అయితేమి ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది కరెక్టేను కాకపోతే ఉండ కోర్టుల్లో ఖాళీలు చాలా ఉన్నాయి జడ్జెస్ లేక వాటిని నియమించి ప్రత్యేక కోర్టులు ఏమి అవసరం లేదు న్యాయంగా అయితే ఆ ఉండ కోర్టుల్లో ఉన్నటువంటి జడ్జెస్ని నియమించి సక్రంగా గనక నిబంధనల ప్రకారం కనుక నడుచుకున్నట్లయితే ఆయా కోర్టుల్లోనే చట్టం కూడా చట్టంలో పొందుపరిచినటువంటి విధంగానే చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఆ ముద్దాయిల్ని కనుక రిమాండ్లో తీసుకొని కోర్టులు యాక్ట్ ప్రకారం చెప్తున్న విధంగా వాళ్ళని 14 రోజులు రిమాండ్లో ఉంచి ఆ తర్వాత వాళ్ళ మీద పోలీస్ ఎంక్వైరీ ఛార్జ్షీట్ కనుక విత్ ఇన్ టైంలో కనుక ఫైల్ చేసినట్లయితే ఆ వచ్చినటువంటి ఛార్జ్షీటు ఆ తర్వాత కండక్ట్ చేసే ట్రయల్స్ ఇవన్నీ కనుక క్విక్గా కనుక చేసినట్లయితే ఏ కోర్టులు అవసరం లేదు ఉండ కోర్టులు ఉండ చట్టాలే సరిపోతాయి దీని మీద మనిషి ఒక్కొక్క మనిషి చనిపోయినప్పుడల్లా ఒక్కొక్క యాక్టు ఒక్కొక్క నిబంధనల్ని మార్చుకుంటూ కనుక వచ్చినట్లయితే ఉండ యాక్టు మరుగున పడిపోయి ఈ కొత్త కొత్త ఇవన్నీ కూడా రావడం అనేది జరిగింది ఉండ యాక్ట్ సరిపోద్ది అది పూర్తిగా కనుక వినియోగించుకున్నట్లయితే అందరికీ న్యాయం జరిగింది ఇన్ టైంలో కానీ అది అమలు జరిగే విధంగా చూడాలంటే సబ్సెంట్ జడ్జెస్ని నియమించి త్వరితగతిన అయ్యేటట్టు చూసుకుంటే సరిపోద్ది అనేది నా అభిప్రాయం యాజ్ ఎ లాయర్గా మంచిదేగా అలా పెడితే భయపడతారు చేయడానికి జనాలు ఇప్పుడు ఆడపిల్లలు అంటే మరీ రోడ్డు మీద ఇదిగా ఉన్నారు భయపడిపోతున్నారు తిరగడానికి కూడా సో అలాంటిదే పెట్టాను భయపడతారు వీళ్ళకి కొద్దిగా ఫ్రీగా ఫ్రీడమ్ ఉంటుంది అందుకోసం జగన్ గారు చేసింది మంచి పని కరెక్టే చేశారు అలాంటప్పుడు వాడిని కూడా వెంటనే అంతసేపు ఉంచకుండా వెంటనే కూడా
శిక్షిస్తే బాగుంటుంది అంటే పనిష్మెంట్ జరగాలి బాగుంటుంది పనిష్మెంట్ అంతేగాని ఓ తరాలు 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 బోల్డ్ కేసులు ఉన్నాయి అలాగా అనుకుంటే మన విజయవాడ ముందు మనం జరిగిన కాలేజీలో ఫస్ట్ ఇంతవరకు ఏమీ చేయాలి అది అందుకోసమని అలాగే ఇప్పటికప్పుడు వెంటనే మన వాళ్ళకి శిక్ష పడితే భయపడతారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం మంచిదే కానివ్వండి కాకపోతే 21 రోజుల్లో ఎంతవరకు నిరూపించగలుగుతారనేదే కొంచెం కష్టమైన పని దాన్ని ఒక్కసారి సాధ్యాసాధ్యాలు చూసుకొని చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకి నిర్దోషులు కూడా దేవుని 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ నిర్దోషి శిక్ష పడకూడని ఉంది కదా చట్టంలోనే అది దాన్ని కొంచెం వైలేట్ అవ్వకుండా 21 రోజులు ఎంతవరకు అవుతుంది కాకపోతే ఫాస్ట్ ట్రాక్ అంటే త్వరగా చేయాల్సిన మంచిదే అదంతా కూడా బాగుంటుంది సంవత్సరాల తరబడి సాగదీయకుండా త్వరగా ఎందుకంటే ప్రజల్లో భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం ఉన్న చల్లార్చడానికి ఇదంతా కొంచెం బాగుంటుంది అంటే సత్వర న్యాయం జరుగుతుందని జనాలకి నమ్మకం కలిగించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులండి అది పెట్టడం చాలా మంచిది గారు ఆ చట్టం తేడా మంచిది కానీ 21 రోజుకన్నా ఒక మినిమం 2 నెలలను బట్టి తొందరగా శిక్షించేలా శిక్ష పడేలాగా ఓ సాగ సంవత్సరాలు తాగదీయకుండా వాళ్ళని పెట్టి మేపడం కన్నా అది వేస్ట్ ఎందుకంటే ఆడపిల్ల ఎవరికి ఎవరింట్లోనే ఆడపిల్లే అందుకోసం అని చెప్పి వెంటనే జగన్ గారు అన్నట్టుగానే తన ఇంట్లో కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అలాగే ఎవరింట్లో అందరింట్లో ఆడపిల్లలు ఉన్నారు ఆడు చేయడానికి భయపడాలి అలా శిక్ష ఉండాలి అప్పుడు భయపడతారు చేసేవాళ్ళు జగన్ పెట్టింది ఆ సెక్షన్ నెంబర్ 1 ఇంకా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది మన రాష్ట్రం ముందలు బాగుపడుద్ది ఈ బయటికి మనకు అనవసరంగానే సెంట్రల్ అయ్యి మన స్టేట్ వరకు బాగా బాగుపడుద్ది ఇలాంటివి రిపీట్ అవ్వు మెయిన్ ఇంకోటి వచ్చేంటంటే ఆడపిల్లల వైపు నుంచి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎవరినన్నా నమ్మి చేసినప్పుడు నమ్మి ఉంటే మంచిది ఇంకొకటిని ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి రిపీట్ అవ్వాలి దారుణాలు తగ్గుతాయి ఆడపిల్లల మీద జరిగే దారుణాలు వెంబడినే స్పాట్లో కన్ఫర్మ్ చేయడం 10 రోజులు ఎక్కువ ఆ లెక్కన మాట్లాడితే ఒక 10 రోజుల్లోపు వేసేసినా చాలా మంచిది అలాంటి వాళ్ళకి తెలుసుకోవాలి జరిగిందా జరగలేదా ఇది వాస్తవమా కాదా కుదిరిన తొందరగా తెలుసుకొని శిక్షించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో దిశ కేసు ఏ విధంగా ఇదైందో దానికి సత్వరమైన న్యాయం జరగాలని ఈలోపే ఎన్కౌంటర్లో కల్పిట్స్ ఎవరు ఉన్నారో 4 కూడా ఎన్కౌంటర్ చేయడం చాలా ముదావహమైనటువంటి చర్య పోలీస్ పరంగా ఒకవేళ అది అన్యాయంగా చేశారనేటువంటి ఒక అభిప్రాయం ఉన్న అపోహ అట్లా కాకుండా ఆ దోషులకు సరైన శిక్ష పడిందని చెప్పనే మెజారిటీ పీపుల్ ఒపీనియన్ ఇది ఆంధ్ర కానీ మొత్తం ఓవరాల్ ఇండియా కానీ వరల్డ్ ఎక్కడైనా సరే ఆడపిల్లల్ని ఆ రకంగా దుర్మార్గంగా రేప్ చేసి మరి హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చడం చాలా అమానుషమైనటువంటి చర్య దీన్ని సభ్య సమాజం ప్రతి ఒక్కరూ మానవత్వం ఉన్న వాళ్ళు కూడా ఖండించాల్సినటువంటి విషయం దీన్ని గర్హనీయం మరి ఈ రకంగా జగన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాక సమస్త మహిళా లోకం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హర్షాత్రేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కనుక ఈ సంఘటనలు ఎక్కడ ఎలా జరిగినా సత్వరమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఇలాంటి కఠినమైనటువంటి శిక్షలు ఇచ్చేస్తేనే కానీ ఈ రకమైనటువంటి ఘటనలను దుర్ఘటనలను నిరోధించడానికి వీలవుతుందని చెప్పని చాలామంది అభిప్రాయం చాలా కరెక్ట్ అండి జిల్లా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒకే కోర్టు పెడితే అక్కడ మళ్ళీ కేసులు రాతే అలాగే ఉంటుందిగా అందుకే జిల్లాకు ఒకే కోర్టు ఏర్పాటు చేయాలి దీనికి సపరేట్గా తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి సత్వరమే బాధితులకు సముచితమైనటువంటి న్యాయాన్ని కల్పించే దిశగా జగన్ గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మొత్తం సమస్త ప్రజానీకం కూడా హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం నిజంగా ఈరోజు జగన్ అన్న ఈ కార్యక్రమం పెడతాం చాలా మంచిది ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇలాంటి ధైర్యంగా తీసుకొని ఎవరు పెట్టలా ఏ ప్రభుత్వం కూడా ఇంత ధైర్యంగా డిసిషన్ తీసుకొని చేయలే ఈరోజు ఇలా జగన్ అన్న చేశారంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటివి ఉంటే కొంతమంది యువతన ఇలా చేయకోకుండా భయపడుతూ ఉంటారు అది నిజంగా ఆ రోజున జరిగిన దిశ ఇది చాలా దారుణం అది మరి ఆ సీఎం ఆ రోజు తీసుకున్నాడు కాబట్టి అది న్యాయం జరిగింది ఇలాంటి కేసులు ఇలా ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ఉండడం కోసం ఈరోజు జగన్ అన్న తీసుకుంది చాలా మంచిదని నేనుగా భావిస్తున్నాను చాలా మంచిదని చెప్తున్నాను ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా బాగున్నాయి ప్రజలకు చాలా అనుకూలంగా ఉన్నాయి జనాల్లో ఒక భయం ఉంటుంది తప్పు చేయాలంటే అది నేను కరెక్ట్ అని
అనుకుంటు. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. చాలా యావత్ భారతదేశం కూడా చాలా బాధపడింది. కాకపోతే నా సలహా ఏంటంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తర్వాత ఈ చట్టాలు అవి అలా కాకుండా అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా లేదంటే చూడకుండా ఉండాలి అనే ఒక చట్టం ఉండాలి అంతే. ఇప్పుడు ఏదో చేసిన తర్వాత నేను ఆ చట్టం చేశాను ఈ చట్టం చేశాను అని చెప్పడం కంటే అసలు అది జరగకుండానే ప్రివెంట్ ఈజ్ ద బెటర్ దెన్ టు క్యూర్ అని ఏదో ఉందో ఒక ఇంగ్లీష్ సామెత అలాగా అసలు మూలం ఎక్కడుంది ఈ ఈ వీళ్ళకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? తాగుడు వల్ల వస్తుందా, డ్రగ్స్ వల్ల వస్తుందా, లేకపోతే ఇంక దేని వల్ల వస్తుంది? అది పట్టుకోవాలి. అది పట్టుకొని అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఈ డ్రగ్స్ రానివ్వకుండా చేయాలి, తర్వాత ఈ మద్యపానం లేకుండా చేయాలి. ఇప్పుడు జగన్ గారు మద్యపానం నిషేధం అన్నాడు, చాలా మంచిది. చాలామంది ఆడవాళ్ళు, చాలామంది నేను నాతో మాట్లాడిన వాళ్ళు కూడా మా ఆయన ఇంటికి వచ్చేస్తున్నాడు, లేకపోతే 500 తెచ్చేవాడు, ఈరోజు ఈసారి 1000 రూపాయలు తెస్తున్నాడు అన్నారు. అది మంచిది. అంతేగాని ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు చట్టం ఏంటి? వాళ్ళని అడవుల్లోంచి మన బయటకు వస్తారంటే వాళ్ళకి చట్టం ఏంటి అసలు? వాళ్ళ మనుషులు ఆ చూడలేదా ఏంటి? నాకు అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే ఆ చట్టాన్ని ఇప్పుడు జగన్ గారు చేశారు 21 రోజుల్లో శిక్షిస్తానని. అది 21 రోజులు కాదు, 15 రోజులు చేసినా కానీ ఇప్పుడు కుటుంబాలు చాలా హర్షిస్తాయి, ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు. ఇప్పుడు మన ఆడపిల్లకే జరిగిందా, మనం ఎంత బాధపడతాం. అలాగే జగన్ గారు చేసింది మాత్రం చాలా మంచి పని. యావత్తు నాకు తెలిసి ఇండియా మొత్తం ఛానల్స్ అన్నీ జగన్ గారిని పొగుడుతున్నారు. ఈ విషయంలో మాత్రం చాలా స్పందించాడు, అది చాలా మంచిది, అందరికీ న్యాయం జరిగింది. కానీ ఇట్లాంటి చట్టాలు పక్కదారి పట్టకుండా చూడాలి, కులాలకు మతాలకు అతీతంగా జరగాలి. ఇప్పుడు మొన్న దిశ సంఘటన జరిగిన 3 రోజుల ముందు ఒక దళిత అమ్మాయికి ఇలాగే జరిగింది. అమ్మాయి పూసలు అమ్ముకొని తర్వాత ఏదో రిబ్బన్లు అయ్యాను అమ్ముకునే అమ్మాయి అమ్ముకొని ఊరిలో నుంచి బయటకు వెళ్తుంటే 4 కలిసి రేప్ చేసి కాళ్ళు చేతులు ఇరిసేసి చెట్టు వెనకాల బట్టలు లేకుండా ఇరిసేసి కట్టేశారు. ఆ అమ్మాయిది అసలు ఇంత మటుకి అసలు ఆ నిందితులు ఎవరు, ఏంటి అసలు ఆ సంఘటన ఎలా జరిగింది అని మీడియాలో కానీ ఎక్కడ పాపం దళిత సంఘాలు వాళ్ళు వీళ్ళు కొంచెం ఫేస్బుక్లో ఆటలో ఇట్లో పెట్టబట్టి కొంచెం మాకు కూడా తెలిసింది అది అక్కడ మారుమూలు జరిగింది. అలాంటి తెలియనివి కూడా చాలా ఉన్నాయి. అసలు ఇలాంటి సంఘటనలు జరగదు. నేను ఆడపిల్లలకి మహిళలకి నేను ఒక చిన్న సలహా ఇస్తాను. ఏంటి అంటే ఎవరైనా మగపిల్లోడు కానీ మగవాడు కానీ మీ వెనక చూస్తే ఏంటి చూస్తున్నావు అని మీరు అడిగే ప్రశ్న క్వశ్చన్ అంటే మీ ప్రశ్నించే తత్వం మీలో ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు మీరు చాలా సేఫ్గా ఉంటారు, వాళ్ళు కూడా భయపడతారు. ఇప్పుడు బస్ స్టాప్లు ఉన్నాయి, బస్ స్టాప్ల దగ్గర పోలీసు వాళ్ళని పెడతారు, పోలీసు వాళ్ళు ఫోన్లు పట్టుకొని చూస్తూ ఉంటారు బస్ స్టాప్ల దగ్గర, డ్యూటీస్ అంటారు. కానీ వాడు చేసే చేస్తూ ఉంటాడు పక్కన కామెంట్. అంటే కామెంట్ అంటే ఏదో నోటితో అరవటం కాదు, కళ్ళతో చూసినా కామెంటే. 3 సెకండ్లు కళ్ళతో చూస్తే అది రేపు కిందే పరిగణిస్తారు కొన్ని కొన్ని దేశాల్లో. చూడకూడదు అట్లా. అలా చూడగానే ఆడపిల్ల ప్రశ్నించాలి, ఏంటి చూస్తున్నావు అనాలి. అప్పుడు నీకు సమాజంలో మార్పు వస్తుంది. అమ్మ ఏంటి అని, ఏమన్నా ఫోన్ పట్టుకుని మొబైల్ పట్టుకుని 100కి డైల్ చేస్తాను అన్నావు అనుకో, భయపడతారు. అసలు ఇలాంటివి జరగకూడదు. జరిగిన తర్వాత చట్టాలు చేయటం ఏంటి, జరగకుండా చూడాలి. ఎక్కడ నేను అన్నట్టు మూలాలు ఇతకండి, తాగితేనా, డ్రగ్స్ తీసుకుంటేనా, లేకపోతే ఎక్కడ బస్ స్టాపుల్లో జరుగుతున్నాయా, లేకపోతే నిర్దేశం ఉన్న ఖాళీ ప్రదేశాల్లో జరుగుతున్నాయా, అక్కడ సీసీ కెమెరాలు పెట్టండి, నిరంతరం పర్యవేక్షణ పెట్టండి, ఎవడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఇవన్నీ జరగవు. అసలు జరిగిన తర్వాత బాధపడతాం కదా. ఇప్పుడు అమ్మాయిని మనం తీసుకురాలేము, వాళ్ళ ఫ్యామిలీకి అమ్మాయి చాలా ముద్దుగా పెంచుకున్నారు, డాక్టరు సమాజానికి ఎంతో మేలు చేసేది అమ్మాయి. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో మాత్రం నేను దిశ సంఘటన చాలా బాధాంతకరమైన విషయం, బాధాకరమైన. ఆమెకి నేను నివాళులర్పిస్తున్నాను, భారతదేశం మొత్తం నివాళులర్పించింది. మీడియా హైప్ చేసింది, అందరికీ తెలిసింది. ఒక ఆడపిల్లని ఘోరాతి ఘోరంగా చంపేసినందుకు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది. దానికి చంద్రబాబు గారు, మన జగన్ గారు సెల్యూట్ కొట్టారు అసెంబ్లీలో కేసీఆర్ గారికి. అలాంటి జరగకుండా, పునరావృతం కాకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల మన చెల్లి మన తల్లిలాగా చూసుకోవాలి అన్న విషయాన్ని జగన్ గారు 21 రోజుల్లో ఆ కేసుల్ని డీల్ చేస్తున్నారు. చాలా మంచి విషయం అది. ప్రతి ఒక్క ఆడపిల్ల బయటకు వచ్చినా కానీ భయపడకుండా, ఒంటి గంట అని భయపడకుండా ఇంటికి వెళ్ళిపోయేటట్టు
మన గవర్నమెంట్ చేస్తా అన్న జగన్ గారి కృతజ్ఞతలు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం వల్ల చాలా మంచి జరిగినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, ప్రతి మగాడికి. అందుకనే జగన్ గారు కూడా మందు షాపులు, ఈ బార్ షాపులు చాలా వరకు తీసేస్తున్నారు. ప్రతి నలుగురు, మొన్న అసెంబ్లీలో విన్నా నేను, ప్రతి నలుగురు ఐదుగురు మందు తాగి కూర్చోటం వల్ల వాళ్ళ మైండ్ సెట్ మారి ఇలాంటివి జరుగుతాయని అసెంబ్లీలో చెప్పారు జగన్ గారు. కరెక్టే. అందుకని అవి ఏం లేకుండా తీసేసడం వలన లేడీస్కి రక్షణ. మన తల్లి, మన చెల్లి, మన అమ్మని చేస్తే ఎంత బాధపడతాం. బయట కూడా అలా చేయడం తప్పు. అలా కాల్ చేయడంలో ఎటువంటి ఏదో మానవ హక్కుల సంఘాలు వాళ్ళ పని వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం మాత్రం చాలా మంచిది, చాలా ఉపయోగకరం. ప్రతి మగాడు కూడా తన ఒళ్ళు దాని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. ఒకడికి శిక్ష పడిందనుకోండి, ఆటోమేటిక్గా సమాజం మొత్తం అమ్మ వద్దు మనం అలాంటి పని చేస్తే మనకు శిక్ష పడుద్ది అని భయపడతారు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. లేడీస్ అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. రెండు ఉన్న రోజున మన ఆంధ్రప్రదేశ్ చాలా సస్యామలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.